కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని ఇచ్చినటువంటి స్థలదాత తిరుమల శ్రీవారి ఆలయం పక్కన ఉన్నటువంటి వరహ నరసింహ స్వామి వరహ నరసింహ స్వామి ఆలయాన్ని గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా మూసివేయడం జరిగింది గత సంవత్సరంలోనే ఆ తర్వాత బాలాలయ మహా సంప్రోక్షణ పేరుతో అక్కడ స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాల్లోని శక్తినంతా కూడా కలశాల్లోకి ఆవాహన చేసి ఎందుకంటే స్వామివారి గోపురాన్ని బంగారు తాపడం చేస్తాము అని చెప్పని టిటిడిఈఓ జవహర్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో ప్రకటించారండి ఈ పనులన్నీ కూడా 5 నెలల్లో పూర్తి చేసేస్తాము తిరిగి యదావిధిగా భక్తుల్ని అనుమతిస్తామని చెప్పారు ఇది చాలా సంతోషం ఎందుకంటే వరహ స్వామి ఆలయానికి బంగారు పూత వేయడం అనేది చాలా శుభప్రదమండి సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని ఇచ్చినటువంటి దాత వరహ స్వామి సాధారణంగా భక్తులు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు వరహ స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఒకవేళ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న భక్తులు కూడా వరహ స్వామిని దర్శించుకుంటారు ఆనవాయితీ అది అలాంటి ప్రతిష్ట కలిగినటువంటి వరహ స్వామి ఆలయ గోపుర బంగారు తాపడం పనులు నత్తనడకన సాగుతున్నాయండి ఒక పక్క కరోనా లాక్ డౌన్ వాహనాలు రాకపోకలు లేవు కాబట్టి ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు కానీ టిటిడి తల్చుకుంటే పర్మిషన్ తీసుకొని ఆ బంగారు తాపడం చేసి ఎవరైతే శిల్పులు ఉన్నారో దానికి కావాల్సినటువంటి మెటీరియల్ గాని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడానికి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా ధారాళంగా అనుమతిస్తుందండి ఆ విధంగా టిటిడి ధర్మకర్తల మండలి గాని టిటిడి ఐఏఎస్ అధికారులు గాని తిరుమల అధికారి గాని ఎందుకు వరహ స్వామి ఆలయ బంగారు తాపడం పనుల మీద దృష్టి పెట్టడం లేదు ఇది చాలా బాధాకరమండి ఈ రోజు మీరు కరోనా సమయంలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి 10,000 15,000 ఇటీవల 2,000 3,000 మంది వచ్చినా కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు కరోనా నిబంధనలకు లోబడి భౌతిక దూరం పాటిస్తూ అన్ని అక్కడ శానిటైజేషన్ చేస్తూ అన్ని చేస్తున్నారు అదే విధంగా వరహ స్వామి ఆలయానికి కూడా అనుమతించండి అక్కడ బాలాలయ సంప్రోక్షణ జరిగి ఈ రోజు ఏదైతే కలశంలోకి ఆ శక్తిని ఆవాహన చేసుకున్నారో తిరిగి మళ్ళా పునరుద్ధరించారండి ఆ శక్తినంతా కూడా విగ్రహాల్లోకి సో అలాంటప్పుడు పైన ప్రాకారం పనులు ఆలస్యం అవుతున్న కారణంగా భక్తులకు దర్శనం కూడా కల్పించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దయచేసి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఈఓ గారు వెంటనే స్పందించి తిరుమల శ్రీవారి భక్తుల దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా వరహ స్వామి ఆలయ దర్శన భాగ్యాన్ని ప్రసాదించాలని త్వరతగతిన ఆ కలశము అదేవిధంగా ప్రాకారము బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి.